ఎక్స్ట్రీమ్ సెల్ఫీస్. ఒక దశాబ్దం క్రితం వరకు ఎప్పుడైనా సినిమా యాక్టర్లు కనిపించినా, క్రికెట్ స్టార్లు కనిపించినా ఆటోగ్రాఫ్లు అడిగేవారు. నెమ్మదిగా ఆటోగ్రాఫ్లు కాస్త ఫోటోగ్రాఫ్స్ కింద మారాయి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్స్ కాస్త సెల్ఫీలుగా మారాయి. ఇప్పుడు ఏ సెలబ్రిటీ కనిపించినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా సెల్ఫీలు తీసుకోవడం జనాలకి కామన్ అయిపోయింది. నేటి యూత్కు ఎంతో ఆనందభరితాన్ని కలిగించే సెల్ఫీలు ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారతాయి. ప్రపంచంలోనే సెల్ఫీల ద్వారా ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్న దేశం ఇండియాగా చెప్పుకుంటున్నారు. అందుకే అక్కడక్కడ రద్దీగా ఉండే ప్రదేశాలలో నో సెల్ఫీ బోర్డులను కూడా పెడుతున్నారు. మరి ప్రపంచంలోనే చూడ్డానికే భయం గొలిపించే అత్యంత ప్రమాదకరమైన సెల్ఫీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నంబర్ 1, ఓ జీజస్ సెల్ఫీ. కొన్ని ఆశ్చర్యకరమైన సెల్ఫీలను చూస్తే ఎవరైనా ఓ జీజస్ అని అంటారు. కానీ ఈ సెల్ఫీని చూస్తే ఎలాంటి వారైనా ఓ జీజస్ అనాల్సిందే. బ్రెజిల్ దేశంలోని క్రైస్ట్ ద రెడీమర్ అనే స్టాట్యూ మీద ఒక అతను ఎక్కి సెల్ఫీకి స్టిల్ ఇచ్చాడు. మరియు ఈ స్టాట్యూ యొక్క హైట్ 98 ఫీట్లు కలిగి ఉంది. అంత ఎత్తున్న స్టాట్యూ మీదకి ఎక్కి ఏమాత్రం భయం లేకుండా సెల్ఫీకి స్టిల్ ఇచ్చాడు. ఆ ఎత్తు నుండి చూస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఇలాంటి సెల్ఫీలు దిగడం చాలా ప్రమాదకరం. నెంబర్ 2, హై డేంజర్ సెల్ఫీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు ఎస్ఎస్ క్రిస్టియన్. టెక్సాస్ లోని బుల్ రన్ లో పాల్గొనేటప్పుడు అతను ఆ బుల్స్ ముందు పరిగెడుతూ సెల్ఫీ తీసుకున్నాడు. సెల్ఫీ మీద కాన్సన్ట్రేట్ చేసి స్టిల్ ఇచ్చి ఒక్క క్షణం గాని ఆగితే ఆ బుల్స్ కింద గుల్లైపోతాడు. ఆ కుర్రవాడు ఆ ఇమేజ్ ని సెల్ఫీ తీసుకుని అతని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. మరియు దానికి సెల్ఫీ లెవెల్ 1 అచీవ్డ్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. నెంబర్ 3, ప్రిన్సెస్ హైట్ సెల్ఫీ. ఈ సెల్ఫీ ఒక అతిపెద్ద భవనం మీదకి ఎక్కి తీయబడింది. మరియు ఇది దుబాయ్ లోని ప్రిన్సెస్ టవర్ పైభాగం నుండి తీయబడింది. ఆ భవనం యొక్క ఎత్తు 1350 ఫీట్ పొడుగు కలిగి ఉంటుంది. ఆహ్లాదకరానికి అంత ఎత్తున వెళ్లి ఫోటో దిగిరి ఏమాత్రం కాలు జారినా బాడీ భూమికి తగిలే లోపు ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నెంబర్ 4, డేంజరస్ యానిమల్ సెల్ఫీ. కొంతమంది సెల్ఫీలు అనేవి సొంత ప్రయోజనాలకి డబ్బు వస్తుందని తీసుకుంటారు. కానీ కొంతమంది ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, వాళ్ళ కిక్ కోసం తీసుకుంటారు. అలాంటివే ఈ సెల్ఫీలు. అత్యంత ప్రమాదకరమైన జంతువులతో సెల్ఫీలు తీసుకొని చాలా మంది ప్రమాదాల బారిన పడ్డారు. జంతువులతో దిగిన చాలా సెల్ఫీలు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. అలా సెల్ఫీ తీస్తున్న సమయంలో సడన్ గా ఆ జంతువులు వారి మీద అటాక్ చేస్తాయి. అందుకే వైల్డ్ లైఫ్ సెల్ఫీస్ ని బ్యాన్ చేసేశారు. క్రూర మృగాలతో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించి చాలా మంది యువకులు ఇప్పటికే చనిపోయారు. దయచేసి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. నెంబర్ 5, ట్రైన్ సెల్ఫీ. చాలా మంది ట్రైన్ వస్తుండగా సెల్ఫీ తీసుకుందామని ఇష్టపడతారు. ట్రైన్ వస్తుండగా రైల్వే ట్రాక్ కి ఒక అడుగు దూరంలో నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. అలా ట్రైన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ఫీ దిగి వాళ్ళ ఫేస్బుక్ లో గాని వాట్సాప్ లో గాని ప్రొఫైల్ పిక్చర్ గా అప్లోడ్ చేద్దాం అనుకుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే రైల్వే ట్రాక్ పక్కనే నిలబడడం వల్ల వారు ఏమనుకుంటారంటే ట్రైన్ ఈ ట్రాక్ మీద నుండే వెళ్తుంది, మనకి ఏం కాదు అనుకుంటారు. కానీ నిజానికి ట్రైన్ రైల్వే ట్రాక్ కన్నా 2 మీటర్లు పొడుగ్గా విస్తరించి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించని కొంతమంది ట్రైన్ తో సెల్ఫీలు తీసుకుందామని ప్రమాదాల బాట పట్టి వారి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దయచేసి ఇటువంటి సెల్ఫీలు దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. చూశారు కదా, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సెల్ఫీల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.